జైల్లో ఉన్న చంద్రబాబును కలిసేందుకు ఆయన సత్యమణి నారా భువనేశ్వరి దరఖాస్తు చేసుకున్నారు అయితే ఆ దరఖాస్తును జైలు అధికారులు తిరస్కరించారు వారానికి మూడు సార్లు ములాఖాత్కు అవకాశం ఉన్నప్పటికీ అధికారులు తిరస్కరించారని నారా భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ములాఖాత్ పై కూడా ప్రభుత్వం అవమానియంగా వ్యవహరిస్తోందని అన్నారు నిబంధనల ప్రకారం ములాఖాత్ ఇచ్చేందుకు అవకాశం ఉన్నా కాదనడం సరికాదని కన్నీళ్లు పెట్టుకున్నారు చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత నుంచి నారా భువనేశ్వరి రాజమండ్రిలోనే ఉంటున్నారు చంద్రబాబు ఉన్న రాజమండ్రి జైలులో సూపరింటెండెంట్ రాహుల్ సెలవుపై వెళ్లారు ఆయన నేటి నుంచి రెండు రోజుల పాటు సెలవులో ఉండనున్నారు తన భార్య అనారోగ్యం పాలు కావడం వల్ల సెలవు పెట్టినట్లుగా తెలుస్తోంది సెంట్రల్ జైల్ క్వార్టర్స్ నుంచి రాహుల్ భార్యను అంబులెన్స్ లో రాజమండ్రిలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు ఆయన సెలవుతో కోస్తాంధ్ర జైళ్ళ శాఖ డిఐజి రవికిరణ్ కు రాజమండ్రి సెంట్రల్ జైల్ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు అదే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు దీంతో ఆయన భద్రతపై కుటుంబ సభ్యులతో పాటు టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు జైల్లో ఉండగానే సూపరింటెండెంట్ రాహుల్ సెలవుపై వెళ్లడం చర్చనీయాంశంగా మారింది